హై ఫర్ ఆంధ్ర టీవ్ సబ్స్క్రైబర్స్ అండ్ వేయర్స్ ఆల్సో సో మనకైతే ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన అన్ని రకాల పరీక్షలు వాయిదా వేస్తున్నట్టయితే మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే మనకి తెలిపారు ఇక అలాగే ఈ యొక్క పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారనేది కూడా మనకి ఆయన వెల్లడించడం జరిగింది ఇక అలాగే ఈ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ప్రతి నెల ఒకటవ తేదీని అయితే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ప్రకారమే వీళ్ళకి కూడా శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుందని మనకి ఈ యొక్క న్యూస్ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది ఇక అలాగే ఆప్కోస్లో అంటే ఈ యొక్క అవుట్సోర్సింగ్ది ఏదైతే ప్రారంభించారో మన జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డి గారు అందులో మరిన్ని ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు కూడా మనకి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది ఇక అలాగే కొత్త న్యూ రిజిస్ట్రేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేస్తారు ఎప్పుడు ప్రారంభిస్తా అనేది కూడా మనకి వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది అది కూడా తెలుసుకుందాం సో ఇక ఈ యొక్క పాఠశాలలకు సంబంధించిన విద్యా క్యాలెండర్ అయితే రిలీజ్ అయింది అంటే విడుదల చేశారు ఇక పాఠశాలలు ఎప్పుడు ప్రారంభిస్తారు అనేది కూడా మనకి వాళ్ళు ఇవ్వడం జరిగింది సో ఈ యొక్క హెడ్లైన్స్ గురించి అయితే మనం ఇప్పుడు పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం సో అంతకంటే ముందుగా మీరు మన ఛానల్కి ఇదే ఫస్ట్ టైం విజిట్ అయినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఎడ్యుకేషన్ కానీ జాబ్స్ పరంగా కానీ మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే లేటెస్ట్గా నోటిఫికేషన్గా వస్తుంది సో ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన ఒక వాట్సాప్ గ్రూప్ని అయితే క్రియేట్ చేయడం జరిగింది మీరు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తున్నాను సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే అక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇక అలాగే మన వీడియోస్ అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్సే మాకు కొంచెం సపోర్టింగ్ ఉంటుంది అలాగే ఇటువంటి వీడియోస్ని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఒక విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి సో ఇక లేట్ చేయకుండా మనం అయితే టాపిక్లోకి వెళ్దాం సో ఫస్ట్ టాపిక్ మనం ఏదైతే చెప్పుకున్నామో అన్ని పరీక్షలు వాయిదా అని సో ఇక్కడ టాపిక్ గురించి వచ్చిన క్లిప్ అయితే ఇక్కడ మీరు చూసుకోవచ్చు న్యూస్ ఆర్టికల్ ఇది పరీక్షలన్నీ వాయిదా పాఠశాలల విద్యతో పాటు మిగతా పరీక్షలు కూడా వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ ఎత్తే తెలిపారు ఇక కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు సో ఇదండి మనకి పాఠశాల అంటే స్కూల్స్ మరియు కాలేజీకి సంబంధించిన ప్రతి ఒక్క ఎగ్జామ్స్ను కూడా ప్రస్తుతానికైతే వాయిదా వేస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ కరోనా వైరస్ ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఈ యొక్క ఎగ్జామ్స్ని పోస్ట్ పోన్ చేస్తున్నట్టు మనకి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందని ఇక్కడ వాళ్ళు మనకి చెప్పడం జరిగింది ఇక అలాగే ఈ యొక్క ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయంటే పరిస్థితి చక్కబడిన తర్వాత పరీక్షల నిర్వహణను ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెప్పారు సో ఇదండి మనకి అంటే ఆల్మోస్ట్ మనకి సెప్టెంబర్లో ఉంటాయని అయితే మనకి ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే సెప్టెంబర్లో ఉంటాయని తెలిసింది కానీ అప్పటికి కూడా ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ పరిస్థితిని దృష్టిలోకి తీసుకొని మీకైతే ఎగ్జామ్స్ నిర్వహిస్తామని వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో అలాగే వైఎస్ఆర్ జిల్లా కేంద్రమైన కడపలోని కలెక్టరేటర్ ఆ కోవిడ్ నియంత్రణపై శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు సో ఇదండి మనకి ఆదిమూలపు సురేష్ గారు నిన్న కడపలో జరిగిన ఈ యొక్క కోవిడ్ నియంత్రణపై జరిగిన మీటింగ్లో ఆయన ఈ యొక్క విషయాలను అయితే వెల్లడించారని ఇక్కడ మనకి వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక అంతేకాదు విద్యా వ్యవస్థలో నిర్మాణాత్మక మార్పులు వ తీసుకువస్తామని కూడా వాళ్ళు మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక బ్రీఫ్గా ఇక్కడ చూస్తే విద్యా వ్యవస్థలో సమానత్వం పరిపాలన సామర్థ్యం వంటి నిర్మాణాత్మక మార్పులను తీసుకొచ్చేందుకు సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక కృషి చేస్తున్నారని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు ఇక సింహపురి విశిష్ట ఉపన్యాస సిరీస్ను మంత్రి సురేష్ ఆన్లైన్ వెబినార్ ద్వారా శనివారం ప్రారంభించారు ఇక సింహపురి విశిష్ట ఉ ఉపన్యాస సిరీస్లో మొట్టమొదటి ఉపన్యాసాన్ని డిఆర్డిఓ చైర్మన్ డాక్టర్ జి సతీష్ రెడ్డి ఇచ్చారు అంతరిక్ష రక్షణ రంగంలో ప్రధాని మోడీ ప్రవేశపెట్టిన ఆత్మ భారత్ ప్రాముఖ్యతను వివరించారు సో ఇదండి మనకి ఈ యొక్క విద్యా వ్యవస్థలో కూడా నిర్మాత నిర్మాత్మక మార్పులు తీసుకొస్తామని అయితే మన యొక్క మంత్రి గారు తెలపడం జరిగింది సో ఇక సెకండ్ టాప్ తీసుకుంటే మనము ఈ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ అయితే ఇది ఒక గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటి నుండి ఇక సేమ్ ప్రభుత్వ ఉద్యోగులు ఎలా ఉంటారో అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్ ఉద్యోగులను కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా సేమ్ ఫెసిలిటీసే మేము ప్రొవైడ్ చేస్తామని ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే తెలియజేయడం జరిగింది అందులో ఈ యొక్క ఆప్కోస్ అనే సంస్థని అయితే ఏదైతే క్రియేట్ చేశారో వాళ్ళు మనకి ఇట్లా ఈ యొక్క రిక్రూట్మెంట్ అనేది జరుపుతూ ఉంటారు అలాగే సేమ్ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఎలా ఉంటుందో ఆ యొక్క ఫెసిలిటీసే మనకు కూడా ప్రొవైడ్ చేస్తామని వాళ్ళు మనకి చెప్పడం జరిగింది ఆ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది ఇక వచ్చే నెల ఒకటిని అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు అని ఇక్కడ మనకు మెయిన్ హెడ్లైన్గా అయితే ఇక్కడ ఇచ్చారు సో ఇక్కడ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల ఒకటో ఒకటో తేదీనే వేతనాలు ఇవ్వడం జరుగుతుందని మనకి ఇక్కడ వాళ్ళు ఇచ్చారు ఇక ఇచ్చిన మాట మేరకు దళారి ఏజెన్సీలకు స్వస్తి పలికిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అలాగే కొత్త ఏర్పాటు కొత్తగా ఏర్పాటు చేసిన కార్పొరేషన్ పరిధిలోకి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు సో ఇదండి మనకి ఆల్రెడీ ఈ నెల అంటే జూలై మూడో తేదీనే మనకి ఈ యొక్క ఆప్ కోస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది సో అందులో ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ వర్క్ చేస్తున్నారో వాళ్ళందరినీ ఆప్కోస్లకి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఇదైతే మనకి సాక్షి న్యూస్ ఆర్టికల్ అయితే ఈ యొక్క న్యూస్ ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు మంచి రోజులు వచ్చాయి వచ్చే నెల ఒకటినే వారికి జీతాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇక నుంచి ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో ప్రతి నెల ఒకటినే వారికి జీతాలు ఇవ్వనుంది ఇక ఈ మేరకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు కూడా జారీ చేసింది అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డేటా సక్రమంగా ఉందా లేదా అనే విషయాన్ని పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అధికారులను శనివారం ప్రభుత్వం ఆదేశించింది సో ఇదండి ఇక ఇప్పటి నుంచి అయితే మనకి ఈ యొక్క అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్టులు కానీ పనిచేస్తున్న వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు అంటే శాలరీస్ కరెక్ట్గానే వస్తాయి అలాగే ఈఎస్ఐ కానీ ఈ పిఎఫ్ కానీ అన్నీ కూడా మీకు కరెక్ట్గానే మెన్షన్ కట్ అవుతాయి సో అలాగే ఇక దా ప్రభుత్వ ఉద్యోగులకు ఎటువంటి ఫెసిలిటీ అయితే ఉంటాయో మీకు కూడా అలాంటి ఫెసిలిటీసే కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తామని ఇక్కడ మనకి క్లియర్గా ఇచ్చారు ఇక ఈ యొక్క అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్లో కానీ వర్క్ చేస్తున్న ప్రతి ఒక్క ఎంప్లాయీ డీటెయిల్స్ని కరెక్ట్గా ఉన్నాయా లేదా ఈ యొక్క డీటెయిల్స్ డేటా అనేది చెక్ చేయమని ఆల్రెడీ మనకి ఈ యొక్క ట్రెజరీ అధికారులను అయితే ఆదేశించడం జరిగింది ప్రభుత్వం సో ఇచ్చిన మాట మేరకు సీఎం ప్ర వైఎస్ జగన్ ఈ నెల మూడున ప్రత్యేకంగా అవుట్సోర్సింగ్ కార్పొరేషన్ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే సో ఈ నెల మూడు నాటికి యాభై వేలకు పైగా అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కార్పొరేషన్ పరిధిలోకి వచ్చారు సో యాభై వేల మంది అయితే మనకి ఈ యొక్క యాప్కోస్ పరిధిలో అయితే ఉన్నారు సో ఇక కార్పొరేషన్ పరిధిలోని ఉద్యోగులకు వచ్చే నెల ఒకటి నుంచి సమగ్ర ఆర్థిక నిర్వహణ వ్యవస్థ ద్వారా వేతనాలను చెల్లించనున్నారు ఇక సచివాలయ శాఖలు శాఖాధిపతులు కార్యాలయకు సంబంధించి కార్పొరేషన్కు సమర్పించిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను పే అండ్ అకౌంట్ ఆఫీసర్లు పరిశీలి పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అకౌంట్స్ డైరెక్టర్ ఆదేశించారు సో ఇదండి మనకి ఈ యొక్క మీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో కాంట్రాక్ట్ బేస్లో కానీ వాళ్ళందరి యొక్క డేటాలను అలాగే ఆ పే అండ్ అకౌంట్ ఆఫీసర్లను పరిశీలించాల్సిందిగా ట్రెజరీ అకౌంట్స్ డైరెక్టర్ ఆదేశించారంట సో జిల్లా కార్యాలయాలు కార్పొరేషన్లు సొసైటీలు యూనివర్సిటీలు ఇన్స్టిట్యూట్స్ కు చెందిన అవుట్సోర్సింగ్ ఉద్యోగుల డేటాను జిల్లా ట్రెజరీ అధికారులు పరిశీలించాల్సిందిగా ఆదేశించారు ఇక ఆయా పోస్టులకు విద్యార్హత విద్యార్హతలతో పాటు కుల ధృవీకరణ పత్రాలను పరిశీలించాలన్నారు అంటే పోస్టులు అంటే మీకున్న పోస్ట్ అంటే మీరు ఏ పోస్ట్ జాబ్ చేస్తున్నారు దానికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అలాగే దానికి సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్లను కూడా పరిశీలించాలని వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఆర్థిక శాఖ అనుమతితోనే ఉద్యోగులను తీసుకున్నారా లేదా మంజూరైన పోస్టులలో ఉద్యోగులు పనిచేస్తున్నారా లేదా చూడాలని సూచించారు సో అంటే ఇంతకుముందు ఎలా ఉన్నదంటే మనకి కాంట్రాక్టర్లు అంటే ఈ పోస్ట్కి అంటే ఇది బీసీ వాళ్ళకు ఉంటే ఇక్కడ ఓసీ వాళ్ళనైనా తెచ్చి మేనేజ్ చేసేవాళ్ళు సో ఇప్పుడు అలా లేకుండా ఎవరి పోస్ట్ కంటే ఏ క్యాస్ట్కి సంబంధించి ఆ కేటగిరీకి సంబంధించి వాళ్ళు ఉన్నారా లేదా ఆ పోస్ట్కి సంబంధించిన ఎడ్యుకేషన్ వాళ్ళకు ఉందా లేదా అనేది అయితే మొత్తం చెక్ చేస్తున్నారు సో ఇక అలాగే డేటాను పూర్తిగా పరిశీలించి జిల్లా ట్రెజరీల డిప్యూటీ డైరెక్టర్లు నివేదికను వచ్చే నెల తొమ్మిదిలోగా ఆన్లైన్లో పంపించాలని మనకైతే ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు సో ఇక్కడ ఇక్కడ మనం చూసుకుంటే ఇక నియామకాల కార్పొరేషన్ ద్వారానే ఇక్కడ నుంచి ఫ్యూచర్ ఏవైతే అవుట్సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ బేస్ కానీ ఏవైతే వస్తున్నాయో అవన్నీ కూడా ఈ పూర్తిగా ఆప్కోస్ సంస్థ నుంచి మనకైతే రిక్రూట్మెంట్ జరుపుతారు అది ఆల్రెడీ మనకు లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క మెడికల్ డిపార్ట్మెంట్లో కూడా మీకైతే ప్రూఫ్గా చూపించడం కూడా జరిగింది ఎందుకంటే ఇక నుంచి వచ్చే జాబ్స్ అన్నీ కూడా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆప్కోస్ సంస్థ ద్వారానే రిక్యూట్మెంట్ చేస్తుంది ఇక ఇక్కడ కూడా వాళ్ళు అదే మనకి ఇచ్చారు ఇక ప్రభుత్వ రంగంలో ఏ శాఖలు ఏదైనా లేదా సంస్థకైన అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల అవసరమైతే ఈ కార్పొరేషన్ ద్వారానే తీసుకో తీసుకుని ఉన్నారు ఇక దీనివల్ల ఏజెన్సీలు దళారీల వ్యవస్థకు ఆస్కారం ఉండదని మనకు వాళ్ళు ఇక్కడ క్లియర్గా ఇచ్చారు ఇక గతంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కావాలంటే అభ్యర్థులు లంచాలు ఇవ్వాల్సి వచ్చేది అలాగే జీతాలకు ఏజెన్సీలకు ప్రభుత్వం నగదు ఇచ్చేది ఇక ఏజెన్సీలు ఉద్యోగులకు జీతం పూర్తిగా ఇవ్వకుండా మిగుల్చుకునేవి సో అదండి మనకైతే ఆల్రెడీ ఇప్పుడు ఎవరైతే అవుట్ సోర్సింగ్లో పనిచేస్తున్నారో వాళ్ళైతే ఈ యొక్క బాధ అయితే అనుభవించి ఉంటారు ఈ యొక్క ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి ఉంటారు ఎందుకంటే జీతాలు కొంతమంది కొంతమంది కాంట్రాక్టర్లు సరిగా ఇవ్వక ఆ ఇచ్చిన దాంట్లో కూడా కటింగ్స్ ఎక్కువ చేస్తూ సో ఏది ఇదేంటి అని అడిగిన వాళ్ళని తీసేస్తూ కూడా తీసేస్తామని బెదిరిస్తూ కూడా చాలా చోట్లయితే మనకి ప్రాబ్లమ్స్ ఫేస్ అయ్యాయి సో ఇక్కడ నుంచి అలా లేకుండా ఈ యొక్క ఆప్కో సంస్థ అయితే డైరెక్ట్ మీకే రిక్రూట్మెంట్ జరుపుతుంది మీకైతే డైరెక్ట్ శాలరీ వేస్తుంది అనేది ఇక్కడ వాళ్ళ మనకు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక ఇప్పుడు ఉద్యోగాలకు జీతాలకు పైసా లంచం లేకుండా పూర్తి పారదర్శకంగా కార్పొరేషన్ నిర్వహించనుంది ఇక వివక్షకు తావు లేకుండా యాభై శాతం ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఇవ్వడంతో పాటు వాటన్నింటిలో యాభై శాతం మహిళలకు ఇవ్వనున్నారు సో ఇదండి మనకి అంటే తేడాస్ ఏం లేకుండా అంటే వివక్ష ఏం లేకుండా యాభై పర్సెంట్ ఉద్యోగాలు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్లకు మైనార్టీ వాళ్లకు అలాగే వీటిలోనే మళ్ళీ యాభై పర్సెంట్ మై లేడీస్కి అయితే ఉమెన్స్కి అయితే ఇవ్వనున్నారు సో అలాగే అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఈఎస్ఐ పిఎఫ్ను కార్పొరేషన్ సక్రమంగా నిర్వహించనుంది సో అలాగే ఇక్కడ నుంచి మీకు ఈఎస్ఐ కానీ పిఎఫ్ కానీ అన్నీ వర్తిస్తాయి అలాగే మీకు పిఎఫ్ఐకి సారీ ఈపిఎఫ్కి ఎంత అమౌంట్ కట్టు కావాలో అండ్ ఈఎస్ఐకి ఎంత అమౌంట్ కట్టుకోవాలో అవన్నీ కూడా మేము క్లారిటీగా మీకు మెన్షన్ చేసి ఇస్తామని అయితే వాళ్ళు ఇక్కడ మనకి చెప్పడం జరిగింది సో ఇది అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు సంబంధించిన లేటెస్ట్ న్యూస్ అండి సో ఇదైతే వాళ్ళకు గుడ్ న్యూస్ అని అయితే చెప్పుకోవచ్చు ఇక ఇక ఫ్యూచర్లో కూడా మనకైతే జాబ్స్ వచ్చే అవకాశం ఉంది ప్రతి నెల ఈ యొక్క అవుట్ సోర్సింగ్ జాబ్స్ వస్తూనే ఉంటాయని మనకి ఇదివరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అయితే ప్రకటించిన విషయం తెలిసిందే సో ఇక లే ఇక మనము థర్డ్ హెడ్లైన్ చూసుకుంటే మనము ఇక పాఠశాలలకు ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ అయితే విడుదలవ్వడం జరిగింది సో ఇక ఈ నెల ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు అమలయ్యేలా కార్యాచరణ చేపడుతున్నారు ఇక ఫ్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్లో బోధించకూడదు సో ఆ పాఠశాలలో విద్యాశాఖ ఆదేశాలు సో ఇదండి మనకి ఈ యొక్క ఫ్రీ ప్రైమరీ విద్యార్థులు అంటే చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో అయితే మాత్రం ఈ యొక్క ఆన్లైన్ క్లాసులు విధించకూడదని బోధించకూడదని అయితే వాళ్ళు చెప్పడం జరిగింది ఇక ఇక కరోనాతో పాటు పాఠశాలలో మూతపడిన మూతపడి ఉన్న నేపథ్యంలో ఆన్లైన్లో విద్యాభ్యాసన కార్యక్రమాలు కొనసాగించేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ శనివారం ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ను ప్రకటించింది ఆ శాఖ కమిషనర్ వాడ్రేవు చిన్న వీరభద్రుడు దీన్ని విడుదల చేశారు దీని ప్రకారం మనకి ఆన్లైన్ దూర విద్య విధానాలను కొనసాగించవచ్చు జాతీయ విద్యా పరిశోధన శిక్షణ మండలి ఎన్సీఈఆర్టీ జారీ చేసిన ప్రత్యామ్నాయ విద్యా క్యాలెండర్ని ప్రభుత్వ ఎయిడెడ్ ప్రైవేట్ పాఠశాలలు అనుసరించాలి ఇక రాష్ట్రంలో పాఠశాలను సెప్టెంబర్ ఐదు నుంచి ప్రారంభించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ నెల ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు అన్ని పాఠశాలల్లో నిర్ణీత చర్యలు చేపట్టాలని మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది సో ఇదండి మనకి ఈ యొక్క స్కూల్ పాఠశాలకు సంబంధించిన విద్యా క్యాలెండర్ రిలీజ్ అయింది అలాగే ఈ యొక్క స్కూల్స్ అన్నిటిని కూడా మనకి సెప్టెంబర్ ఐదో తేదీ నుంచి అయితే స్టార్ట్ చేస్తారని ఇక్కడ మనకి వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సో ఇక స్కూల్ తెరిచే వరకు ఇలా చేయాలి డిజిటల్ పరికరాలు అందుబాటును అనుసరించి విద్యార్థులను హైటెక్ లోటెక్ నోటెక్గా చేసి ప్రణాళికలు రూపొందించుకోవాలి సో అంటే మనకి డిజిటల్ క్లాసులు అయితే స్టార్ట్ చేయాలి అందులో హైటెక్ స్టూడెంట్స్ను లోటెక్ అలాగే నోటెక్ స్టూడెంట్స్గా డివైడ్ చేసి మీరైతే ఈ యొక్క ప్రణాళికను సి సిద్ధం చేసుకోవాలని అయితే చెప్పారు ఇంకా ఫ్రీ ప్రైమరీ విద్యార్థులకు ఆన్లైన్ బోధన వద్దు తల్లిదండ్రుల సూచనలు సూచనలు ఇవ్వడం వరకే పరిమితం ఇవ్వాలి సో ఇదండి మనకి ఫ్రీ ప్రైమరీ ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళకైతే ఆన్ ఆన్లైన్ క్లాసులు వద్దని చెప్పారు తల్లి తల్లిదండ్రులకు సూచనలు ఇవ్వడం వరకే పరిమితం అవ్వాలి అంటే దా ఆ పిల్లలకు సంబంధించి వాళ్ళ యొక్క తల్లిదండ్రులకు మీరు ఎటువంటి సూచనలు ఎటువంటి అయినా సూచనలు ఇవ్వచ్చు అని అయితే వాళ్ళు ఇక్కడ మనకి ఇవ్వడం జరిగి చెప్పడం జరిగింది ఇక తర్వాత చూసుకుంటే మనకి ఇక్కడ అది రోజుకు ముప్పై నిమిషాలైన వాళ్ళు క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది సో ఇక ఒకటి నుంచి ఎనిమిది తరగతుల వారికి ముప్పై నుంచి నలభై ఐదు నిమిషాలు మాత్రమే అది రోజుకు రెండు సెషన్లు ఆన్లైన్ బోధనలు ఉండాలని ఇక్కడ మనకు వాళ్ళు ఇవ్వడం జరిగింది అంటే ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు నలభై ఐదు నిమిషాల వరకు అంటే ముప్పై నిమిషాల నుంచి నలభై ఐదు నిమిషాల వరకు అయితే మీరు క్లాసులు తీసుకోవాలి అది కూడా రెండు సెషన్లలో అంటే మార్నింగ్ ఒక సెషను చెక్ ఆఫ్టర్నూన్ ఒక సెషన్గా డివైడ్ చేసుకొని మీరైతే పాఠ పాఠాలను బోధించాల్సి ఉంటుందనే వాళ్ళు ఇక్కడ మనకు క్లియర్గా ఇచ్చారు ఇక తొమ్మిది పదవ తరగతిలోకి నలభై ఐదు నిమిషాలలోపు రోజుకు నాలుగు సెషన్లు ఉండేలా చూసుకోవాలి అంటే తొమ్మిదో తొమ్మిది నుంచి పదవ తరగతి విద్యార్థులకు నలభై ఐదు నిమిషాలు క్లాసులు ఉండాలి అది కూడా నాలుగు సెషన్లలో అంటే మార్నింగ్ రెండు సెషన్లు ఈవినింగ్ అంటే ఆఫ్టర్నూన్ నుంచి రెండు సెషన్లుగా మీరు డివైడ్ చేసుకొని క్లాసులు అయితే చెప్పాల్సి ఉంటుందని అయితే వాళ్ళు ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక జూలై ఇరవై ఏడు నుంచి సెప్టెంబర్ నాలుగు వరకు నలభై రోజుల వ్యవధి ఉన్నందున ఆ మేరకు లక్ష్యాలు సాధించేలా హెడ్ మాస్టర్లు పాఠశాలల పాఠ్య ప్రణాళిక రూపొందించాలి సో మనకి స్కూల్ స్టార్ట్ అవ్వడానికి ఇంకా నలభై రోజుల టైం అయితే ఉంది సో అందుకోసం దానికి సంబంధించిన ఈ యొక్క హెడ్ మాస్టర్లు కానీ పాఠశాలలు కానీ పా పాఠ్యాలు అదే పాఠశాల పాఠాలకు సంబంధించిన ప్రణాళికను అయితే రూపొందించాలని వాళ్ళకి ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక ఒకటి నుంచి ఎనిమిదో తరగతి విద్యార్థులకు ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదని అయితే వాళ్ళు క్లియర్గా ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది ఇక విద్యార్థుల కృత్యాలపై మూల్యాంకనం చేపట్టాలి ఇక తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఇంటర్నల్ అసైన్మెంట్లు నిర్వహించుకోవచ్చు ఇక తొమ్మిదో తరగతి పదో తరగతి విద్యార్థులకి అయితే మీరు అసైన్మెంట్లు కానీ మిడ్ ఎగ్జామ్స్ కానీ నిర్వహించవచ్చు అని ఇక్కడ వాళ్ళు మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది ఇక కొన్ని పాఠశాలలు ఆన్లైన్ ద్వారా ఫ్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్టు విద్యార్థులు యూనిఫామ్ ధరించి ఆన్లైన్ తరగతులకు హాజరు కావాలని తల్లిదండ్రులపై ఒత్తిడి తెస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ దృష్టికి వచ్చింది అటువంటి ప్రయత్నాలకు వీలు లేదు సో ఇదండి కొన్ని పాఠశాలలు ఏం చేస్తున్నాయంటే ఈ యొక్క ప్రైవేట్ స్కూల్ వాళ్ళు మా అంటే వీడియో కాల్స్ ఏవైతే చేస్తున్నారో ఈ యొక్క ఆన్లైన్ క్లాసులకి అటువంటి వాళ్ళకి మీరు స్కూల్ యూనిఫామ్లని అటెండ్ అటెండ్ అవ్వాలని అయితే కొన్ని నిబంధనలు పెడుతున్నట్టు మనకి ఈ యొక్క విద్యాశాఖకు అయితే ఇన్ఫర్మేషన్ వచ్చిందంట సో అటువంటి ఎటువంటి ఇబ్బందులు అయితే మీరు విద్యార్థులకు ఇవ్వద్దు అని వాళ్ళు మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది సో ఇక అలాగే కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా ప్రవేశాలు చేపట్టవచ్చు సో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించకుండా మీరు స్కూళ్ళను స్కూళ్ళల్లో మీ విద్యార్థులను జాయిన్ చేసుకోవచ్చు అని కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇక తల్లిదండ్రులు తమ పిల్లలకు వేరే పాఠశాలల్లో చేర్పించేందుకు టీసీ అడిగితే ప్రధానోపాధ్యాయుడు విధిగా అందించాలి సో ఎవరైనా తల్లిదండ్రులు మా వాళ్ళ యొక్క విద్యార్థులను వేరే స్కూల్లో చేర్పించుకోవడానికి అన అనుమతిగా టీసీ అడిగితే మాత్రం ఎటువంటి ఇబ్బందులు లేకుండా వాళ్ళకైతే మీరు ఈ యొక్క టీసీని అందజేయాలని ఆ యొక్క హెడ్ మాస్టర్లకి హెచ్చరించారు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఇక అలాగే వలస కుటుంబాల పిల్లలు వలసల నుంచి తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లలు ప్రవేశాలకు ఐడెంటిటీ నిరూపణ తప్ప ఏ ధృవపత్రాలు అడగకూడదు సో ఇదండి మనకి అంటే ఇప్పటి కొంతమంది ఎక్కడైనా వేరే రాష్ట్రాల్లో ఉండి వలస వెళ్ళి ఉంటారు కదా వాళ్ళు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ ని ఇక్కడ నివసిస్తూ ఉంటారో వాళ్ళకు సంబంధ వాళ్ళు స్కూల్లో జాయిన్ చేయించుకోవడానికి వాళ్ళ పిల్లలకు ఎటువంటి ఇబ్బందులు పెట్టకూడదు వాళ్ళకు సంబంధించిన జస్ట్ మీరు ఒక ప్రూఫ్ ఐడెంటిఫికేషన్ అంటే వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డు కానీ దానికి సంబంధించిన ఐడెంటి తప్ప ఇంకా ఎటువంటి ఇబ్బందులను అయితే వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్లు అడిగి వాళ్ళని ఇబ్బంది చేయకూడదు అయితే మనకి ఇక్కడ వాళ్ళు క్లియర్గా ఇవ్వడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో ఇదండి మనకు ఆంధ్రప్రదేశ్ సంబంధ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి వచ్చిన ఈ యొక్క విద్యా పాఠశాలలకు సంబంధించి ప్రత్యామ్నాయ క్యాలెండర్ మరియు ఎప్పుడు స్కూల్స్ ఓపెన్ అయ్యే ఓపెన్ అవుతాయనే యొక్క సమాచారం ఇది సో లేటెస్ట్గా వచ్చిన ఈ యొక్క డీటెయిల్స్ అయితే ఇవి సో ఈ యొక్క వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి మనం ఎటువంటి వీడియోస్ పోస్ట్ చేసినా మీకైతే లేటెస్ట్ నోటిఫికేషన్గా వస్తాయి సో ఇక అలాగే మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ గ్రూప్లో ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే వాట్సాప్ మన యొక్క డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తున్నాము మీరు అక్కడ వచ్చి జాయిన్ అవ్వచ్చు ఇక అలాగే ఇటువంటి వీడియోస్ను మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఈ యొక్క విలువైన సమాచారాన్ని వాళ్ళకు కూడా తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్